ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ముందుగా ప్రధాని మోదీని కలిసిన సీఎం చంద్రబాబు అనంతరం వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఏపీకి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు గురించి ప్రధాని మోదీతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు ప్రధాని మోదీని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు 2 రోజుల పాటు ఢిల్లీలో బిజీగా గడిపారు. నవ్యాంధ్ర సమగ్రాభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ అయ్యారు. ప్రధానితో గంటకు పైగా చర్చలు జరిపారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన మోదీని కలుసుకోవడం ఇది 2వసారి. తన లక్ష్యం ఏపీని అభివృద్ధి చేయడమేనని, ఇందుకు తోడ్పాటు అందించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని చంద్రబాబు పదే పదే గుర్తు చేశారు. రానున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకోవాలని, కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన విధంగా అమరావతి పనులు ప్రారంభించేందుకు విదేశీ సంస్థల నుంచి నిధులు సత్వరం లభించేలా చూడాలని మోదీని కోరారు. పోలవరం పూర్తి చేసేందుకు సత్వర నిధులు మంజూరు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని గుర్తు చేశారు. ఏపీలో మౌలిక సదుపాయాలకు సంబంధించిన వివిధ మూలధన ప్రాజెక్టులకు ప్రత్యేక సహాయం అవసరమని అన్నారు సీఎం చంద్రబాబు. వెనుకబడిన ప్రాంతాలకు గ్రాంట్లు మంజూరు చేయాలని గుర్తు చేశారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి కోసం పారిశ్రామిక ప్రోత్సాహకాలకు నిధులను విడుదల చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ప్రధాని మోదీకి చంద్రబాబు తెలిపారు. మోదీని కలిసిన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రధానితో చర్చించిన అంశాలను షా వద్ద పునరుద్ఘాటించారు. రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలపై చర్చించారు. ఏపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్డీఏ ప్రభుత్వం చేసిన వాగ్దానాలను నెరవేర్చాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసిన సీఎం చంద్రబాబు ఇటీవల బడ్జెట్లో ఏపీకి సంబంధించి చేసిన ప్రకటనలకు కృతజ్ఞత తెలిపారు. ఈ ప్రకటనలు ఆచరణలో పెట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాజధాని అమరావతికి వివిధ బహుళజాతి సంస్థల నుంచి నిధులు వేగవంతంగా వచ్చేందుకు తోడ్పడాలని కోరారు. పోలవరం పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను రానున్న కేబినెట్ సమావేశాల్లోనే విడుదల చేయాలని కోరారు. వివిధ మూలధన ప్రాజెక్టులకు అవసరమైన పెట్టుబడుల కోసం ప్రత్యేక సహాయం అవసరమని చంద్రబాబు గుర్తు చేశారు. వెనుకబడిన ప్రాంతాలకు గ్రాంట్లు విడుదల చేసి రాయలసీమ, ప్రకాశం, ఉత్తర కోస్తా అభివృద్ధికి సహకరించాలని అన్నారు. తర్వాత కేంద్ర ఉక్కు మంత్రి జేడీ కుమారస్వామితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాతో కూడా సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో కొనసాగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేయడం, అభివృద్ధిలో ఏపీని ఉన్నత స్థానానికి చేర్చడంపై చంద్రబాబు తనతో విలువైన అభిప్రాయాలను పంచుకున్నారని నడ్డా ఎక్స్ వేదిక్గా తెలిపారు. వికసిత ఆంధ్ర లక్ష్యంగా తమ మధ్య చర్చలు జరిగాయని అన్నారు. సీఎం చంద్రబాబు వెంట కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, బెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ, టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు ఉన్నారు. శుక్రవారం నాడు సీఎం చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో పోలవరం డయాఫ్రమ్ వాల్, ఇతర విభాగాల నిర్మాణాలను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సమన్వయం చేసుకోవాలని, కాంట్రాక్టు పనులను పూర్తి చేయాలని కోరారు. ఈసీఆర్ఎఫ్ డ్యాం సంబంధిత పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులను కోరారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త విమానాశ్రయాల అభివృద్ధి, ప్రస్తుతం వాడుకల్లో ఉన్న ఎయిర్పోర్టుల టెర్మినల్ సామర్థ్యం పెంచడంపై కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు చర్చించారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్లో భేటీ అయ్యారు. 2 గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో
రాష్ట్రంలోని ప్రధాన నగరాలకు ఎయిర్ కనెక్టివిటీ, హెలికాప్టర్, సీప్లేన్ సేవలు, వ్యవసాయం, వాణిజ్య రంగాల్లో డ్రోన్ల వినియోగం వంటి అంశాలపై చర్చించారు. రాష్ట్రాభివృద్ధిలో విమానరంగం ముఖ్య భూమిక పోషిస్తుందని, అందుకు కావలసిన పూర్తి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో విమానయాన రంగ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సీఎం చంద్రబాబుతో చర్చించినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో నడిపేందుకు కేంద్రం సాయం అవసరమని ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులకు వివరించారు.